నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 31, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ అష్టమి, అష్టమి తిథి మే 30, గురువారం ఉదయం 11:08 మే 31 శుక్రవారం ఉదయం 8:46 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం, శతభిష నక్షత్రం మే 31 శుక్రవారం తెల్లవారితే 5:48 వరకు ఉంటుంది. తర్వాత పూర్వభద్ర, అది జనవరి 1 శనివారం తెల్లవారితే 4:10 వరకు ఉంటుందండి. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి, శుక్రవారం రాత్రి 11:10 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం ఉష్కుంభ, సాయంత్రం 6:03 వరకు. తదుపరి ప్రీతి, కరణం కౌలువ, ఉదయం 9:40 వరకు. తదుపరి తైతల, రాత్రి 8:34 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 11:45 మధ్యాహ్నం 1:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 ఉదయం 8:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 సాయంత్రం 4:30 వరకు. గులికకాలం ఉదయం 7:07 ఉదయం 8:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం, తెల్లవారితే 4:08 తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియల రాత్రి 9:16 రాత్రి 10:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా పొగాకు వ్యతిరేక దినోత్సవం అండి, మరియు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి, సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.